హాయ్ నమస్తే, స్టాన్ అండ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను నిహార్. పురాతన ఆలయాలను గుర్తించి వాటిని వెలుగులోకి తెస్తూ గత జూన్ నెలలో మన స్టాన్ అండ్ ప్రసారం చేసిన శ్రీ తుంబురేశ్వర ఆలయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అంతేకాదు, పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇక్కడ చాలా విలువైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చిన ఘనత మన స్టాన్ అయన్కే దక్కింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఆలయాన్ని ఓసారి దర్శించి వద్దాం. స్టాన్ అండ్ కదలికతో కదిలొచ్చిన జన సంగ్రామం. కాకతీయుల కట్టడాలలో పురాతనమైన చరిత్రగాంచిన దేవాలయాలలో శ్రీ తుంబురేశ్వర స్వామి ఆలయం ఒకటి. స్టాన్ అండ్ కదలికతో వెలుగులోకి వచ్చిన దేవాలయాన్ని సందర్శించడానికి జనాలు వరుసగా క్యూ కడుతున్నారు.
మెదక్ జిల్లా టేకుమల్ల మండలం వేల్పుగుండ గ్రామంలో వెలిసిన శ్రీ తుంబురేశ్వర స్వామి ఆలయం చరిత్రగాంచిన దేవాలయం. మనం మెదక్ జిల్లాలోని వేల్పుకొండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొన్ని ప్రపంచ చరిత్ర అంటే మన ఇక్కడ రాజుల కాలనాటి చరిత్ర నుంచి ఎన్నో గుళ్ళు కూడా అలాగే పురాతన కట్టెలు ఉండి అలాగే మిగిలిపోయినాయి. కానీ ఒక 5 నెలల క్రితం మన స్టార్ నేను ఇక్కడికి స్పందించడం వలన ఇక్కడికి వచ్చి వేల్పుకొండ గ్రామంలో ఉన్న శ్రీ తుంగురేశ్వర స్వామి ఆలయం ఈ స్టార్ నేను కదలికతో ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడికి దీన్ని పర్యాటక శాఖ కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో ఉండి కూడా ఈ వేల్పుకొండ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి ఈ గుడి యొక్క చరిత్ర తెలియకపోలేదు. ఎప్పుడైతే స్టార్ నేను ఇక్కడికి వచ్చిందో స్టార్ నేను ద్వారా ఇక్కడికి ఈ తుంబురేశ్వర స్వామి ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న జనాలకి మరియు బయట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జనాల మొత్తానికి కూడా ఈ ఆలయం ఒక గురించి తెలిసింది. అదేవిధంగా ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం కనుక ఇక్కడికి భక్తులు తుంబురాలేశ్వర స్వామి ఆలయాన్ని ఈ స్వామి యొక్క దర్శనం తీసుకోవడం కోసం చాలా మంది భక్తులు వచ్చారు. ఇక్కడ తెలుసుకున్నాను చాలా మంది భక్తులు కూడా ఈరోజు స్త్రీలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. భక్తులు కూడా ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏ విధంగా తెలుసుకున్నారో ఇక్కడ ఈ దేవుని యొక్క ప్రతిష్ట గురించి మనం కనుక్కుందాం ఒకసారి. చెప్పండి, మీరు ఎక్కడ చూస్తారు మేడం? సార్ నమస్కారం అండి. స్టార్ నైన్ వాళ్ళకి నేను మణికొండ నుంచి వచ్చానండి. మీ పేరండి? ప్రభావతి. ప్రభావతి గారు, చెప్పండి మేడం, మీకు ఇంతకుముందు ఈ గుడి గురించి ఏమైనా తెలుసా? లేకుంటే కాకతీయ కాలం నాటి 2000 సంవత్సరాల నాటిదని విన్నానండి. అది కూడా స్టార్ నైన్లో విన్నాను, స్టార్ నైన్లో చూసి విన్నాను, విని వచ్చాను. ఇక్కడ పూజలు చాలా బాగా జరిగాయి, చాలా రద్దీగా ఉన్నా కానీ పంతులు గారు చాలా బాగా చేశారు, దర్శనం బాగా జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సార్ థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన ప్రతి జనాలు కూడా, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కేవలం మేము స్టార్ నైన్ ద్వారానే ఈ గుడి యొక్క తెలుసుకొని ఈ గుడిని సందర్శించుకోవడానికి ఎప్పటి నుంచో మేము అవకాశం కోసం చూస్తున్నాం. కానీ ఈరోజు మాకు అవకాశం దొరికింది. ఈ గుడి యొక్క ప్రఖ్యాత కూడా మాకు స్టార్ నైన్ ద్వారానే తెలుస్తుందని కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అందరూ అంటున్నారు. సో ఈ విధంగా మీరు స్టార్ నైన్కి చాలా 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 కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన మరో భక్తుడు కూడా ఉన్నారండి. ఇక్కడ ఒకసారి ఆ భక్తుడిని నిన్ను కలుసుకుని మనం మాట్లాడుతాం. చెప్పండి సార్. నా పేరు ఎస్ఎస్ మూర్తి అండి. మధ్యాహ్నం కూడా దీప్తి శ్రీనగర్ నుంచి వస్తున్నాను. మొట్టమొదట మార్క్ టైలర్స్ మా ప్రసాద్ నాకు మిత్రుడు, అతను తీసుకొచ్చాడు. అతను చాలా గౌరవంతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతూ ఇది ఎలాగైనా వృద్ధిలోకి తీసుకురావాలి, ఎంత కష్టమైనా ఎంత వెచ్చించినా కూడా నేను తప్పకుండా దీన్ని అభివృద్ధిలోకి, ఈ గుడిని అభివృద్ధిలోకి తీసుకొస్తాను అని చెప్పేసి అన్నాడు. దీన్ని వేల్పుకొండ అన్నారు. వేల్పుకొండ, వేల్పు అంటే దేవతలు, వేల్పులు అంటే దేవతలు, దేవతలు ఉంటే కొండ అనేది ఆ ప్రదేశం కొండ. ఇలాంటి ప్రదేశాన్ని నిజంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తర్వాత ఇక్కడ ఉండే సర్పంచులు కానీ తప్పకుండా ఈ ప్రదేశాన్ని గొప్ప వైభవమైన ప్రదేశంగా చేయవలసి ఉండవలసి వచ్చింది. కానీ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు చేయవలసింది ఎలాగైనా కష్టం తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ తప్పకుండా మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మీ సర్పంచులు కానీ వాళ్ళందరినీ సమావేశపరిచి తప్పకుండా దీన్ని అకుంఠత దీక్షతో తప్పకుండా మంచి రోడ్డు వేయించి కార్లు బస్సులు వచ్చి ఇట్లా చేసి ఇక్కడ చేస్తే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు. ఇక్కడ దూరం నుంచి నడిచి రావడం పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా కష్టంగా ఉంది. అందుకని ఈ ప్రయత్నం తప్పకుండా చేసి అందరూ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇదండి మొత్తానికైతే ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలతో అందరితో మాట్లాడి కూడా రోడ్ల సౌకర్యాలు కూడా సరిగ్గా చేస్తుంటే గుడి నిర్మాణం కూడా ఇంకా అభివృద్ధి చెందితే భక్తులు కూడా చాలా సందర్శిస్తారని హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. మనం గుడి లోపల ఉన్నాం, ఇప్పటికే అభిషేకం మరియు పూజలు ముగించుకొని వచ్చినాం. ఈ గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఉందండి, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా. తుంగురేశ్వర స్వామి దేవాలయము వంటి చేత అతన్ని కట్టిండు, చాలా మహిమగల దేవాలయము. ఇక్కడికి చాలా మంది వస్తుంటారు, ప్రతి పౌర్ణమి ఇక్కడ బండ్లు తిరుగుతుంటాయి, జాతర జరుగుతుంది, చాలా మంది వస్తుంటారు. ఈ టీవీ నైన్ రావడం వల్ల మేము ఇక్కడ స్టార్ నైన్ వాళ్ళు ఇంతకుముందు కూడా వచ్చారు,
వాళ్ళు రావడం వల్ల ఇక్కడ జరిగే విశేషాలు తెలియజేయడం వలన ఇంకొకటి కార్యక్రమాలు కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు స్టార్ లైన్ వాళ్ళు వచ్చినారు ఇది విగ్రహం అంటే కాకతీయ నాటకాన్ని వింటున్నారు కానీ కాకతీయ నాటకాన్ని మీరు వింటున్నారు ఇప్పుడు మీరు కానీ ఇంతవరకు ఈ ఆలయం వెలుగులోకి రాలేదు. స్టాండ్ చేసిన ఒక చిరు ప్రయత్నం ద్వారా వెలుగులోకి వచ్చింది ఈ ఆలయం. ఇదే వేల్పకొండ గ్రామానికి చెందిన పెద్దలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా ఈ గుడి గురించి తెలుసుకున్నారు. మాట్లాడారు చెప్పండి పెద్ద మనిషి. మీ పేరేం పేరు? మోహన్ గారు విఠల్ గారు. మీకు ఈ గుడి చరిత్ర, ఈ గుడి గురించి ఏమైనా తెలుసా? అంటే మీ ఊర్లో మీ గ్రామంలో ఈ గుడి ఉంది కదా, ఈ గుడి గురించి మీకు ఏమైనా తెలుసా? మా పెద్దలు చెప్పాలని విన్నాము. మా బుద్ధి చేసిన నుంచి కూడా కొంత నడిచింది. 2000 సంవత్సరాల కాకతీయులు కొంతవరకు కట్టినాక రామల మహారాజ్ వచ్చి కంప్లీట్ చేసింది. రామల మహారాజ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది రామల మహారాజు గారి వంశీయులు అనిపిస్తున్నారా? ఇంకా మనమడు కొడుకు అయిండు, వాళ్ళ తర్వాత మన ఇప్పుడు ఈ విగ్రహం అనేది ఒక 2000 సంవత్సరాల కింద కాకతీయుల సంబంధించిన మీరు అంటే అప్పుడప్పుడు వచ్చి ఇంతకుముందు ఇక్కడ ఈ గుళ్ళో పూజలు చేసేవారా? మాఘ పౌర్ణమికి ఉత్సవం జరుగుతాయి. ఎట్లా బండ్ల చోటు జాతర అయితే అన్నదానము రామల మహారాజు పేరు అన్నదానం రథం జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఇప్పుడు ఈ రథాలు ఇట్లా చేశారు ఊరు పండుగ, ఈ పండుగ చేసినప్పుడు అనేది బయట ఊరు వాళ్ళు వచ్చేదా, లేకుంటే కేవలం మీ ఊరు వాళ్ళు మాత్రమే? చుట్టూ గ్రామాల నుంచి కూడా వస్తుండే పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి, జాతర కూడా నడుస్తుంది. జాతర బయట దగ్గర రామల మహారాజు ఉన్నాక చాలా మంది వచ్చేవారు జనాలు. ఇంప దుకాణాలు ఉంటాయి అప్పుడు పెద్దవంత చెప్పాక విన్నాము. జాతర తాగేది 5 రోజులు జాతర తాగేది. మాఘ పౌర్ణమికి రథం జరుగుతుంది. చాలా ఆయన టేక్మల్ మండల్, ఆయన సొంత గ్రామం టేక్మల్, ఇక్కడ వచ్చి ఈ శిథిలావస్థలు ఉందని మంచి చేసింది. మంచి చేసి మరో భక్తులు ఉన్నారు మనతో, వీళ్ళు కుటుంబంతో వచ్చినట్టు ఉన్నారు. ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. చెప్పండి మేడం, మీ పేరు ఏంటండి? రేణుకా. ఎక్కడ నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి. కరీంనగర్. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గుడిని సందర్శించారు? ఇదే ఫస్ట్ టైం. అంటే ఈ గుడి గురించి ఎలా తెలుసు, మీకు ఎవరు చెప్పారు? స్టార్ నైన్ లో చూసి తెలుసుకొని వచ్చామండి. బాగుంది, చాలా డెవలప్ చేస్తున్నారు అని తెలుసుకొని వచ్చాము. పూజలు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ టైం మేము రావడం. ఇంతమంది పూజార్లు, ఇంత హంగామా, చాలా బాగా అనిపించింది. ఓకే అండి. ఈరోజు శ్రావణ మాసం చివరి సోమవారం కాబట్టి ఇంకా పూజలు చాలా బాగా జరుగుతున్నాయి. మాకు అభిషేకం మా అత్త స్వయంగా చేయించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఎవరండి వీళ్ళంతా? మీ కుటుంబం? ఫ్యామిలీతో వచ్చేసారు. మీ పేరు? నాన్న. హర్ష. మీ పేరు? కీర్తి. కీర్తి, ఎక్కడ చదువుతున్నా? ఎలా ఉన్నాయి పూజలు? చాలా బాగా. నీకు దేవుడు అంటే భక్తి బాగుందా? చాలా భక్తి ఉంది. ఎలా అనిపిస్తుంది టెంపుల్? ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఒక చిన్న పిల్లలు. మీ పేరు? భవానీ గారు. మీరు? అక్కడ మాట్లాడి పక్కకి. ఇక్కడ లక్ష్మణ్ గారు. ఓకేనండి. ఇది ఈ కరీంనగర్ నుంచి కూడా ఈరోజు భక్తులు ఇక్కడికి వచ్చి గుడిని సందర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్ నుంచి కూడా వీళ్ళు చెప్పి కేవలం స్టార్ నైన్ ద్వారానే మాకు ఈ గుడి గురించి తెలిసింది అని చెప్పేసి నిజంగా వాళ్ళు అంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు స్టార్ నైన్కి కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఈ గుడి పూజలు అన్నిటి నిర్వహిస్తున్న
ముఖ్యంగా ఈ గుడి ఒక ప్రతి పూజ కూడా తనే స్వయంగా చూసుకుంటూ ఉన్న ఒక పూజారి దగ్గర ఉన్న ఆ పూజారి యొక్క అభిప్రాయం మీద మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ పూజలు ఎలా నడుస్తున్నాయి, గుడి యొక్క ప్రత్యేకత? పూజలు ముఖ్యంగా శ్రవణ మాసము, కార్తీక మాసంలో, మాఘమాసంలో ఎక్కువ అధిక సంఖ్యలో జరుగుతాయండి. మిగతా కార్యక్రమాలు జరిగినప్పుడు మరలి మనం అప్పుడప్పుడు పేరు నుంచి ఉంటాను, పేరు నుంచి వచ్చి చేసి వెళ్తూ ఉంటామండి. ఎక్కువ అంటే ఇప్పుడు శ్రావణ ఇప్పుడు మామూలుగా ఇంకా రోడ్ అనేది చాలా విస్తరింపజేసి ఇంకా జనాలు బాగా వస్తుంటారు. రోడ్లు డెవలప్ చేసి ఇంకా పిల్లలకు కానీ కొంచెం ఏజ్ పర్సన్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. రోడ్లు అవి డెవలప్ చేసి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఇదండి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇంకా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా రోడ్లు కూడా ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తే జనాలు బాగా వస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు. స్టాన్ కదలికతో స్పందించిన ప్రభుత్వం ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పింది. ఇప్పుడు దూర ప్రాంతం నుండి కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు మరియు గ్రామస్తులు అందరూ కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఈ గుడి పూజలు అన్నిటి నిర్వహిస్తున్న ముఖ్యంగా ఈ గుడి ఒక ప్రతి పూజ కూడా తనే స్వయంగా చూసుకుంటూ ఉన్న ఒక పూజారి దగ్గర ఉన్న ఆ పూజారి యొక్క అభిప్రాయం మీద మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ పూజలు ఎలా నడుస్తున్నాయి, గుడి యొక్క ప్రత్యేకత? పూజలు ముఖ్యంగా శ్రవణ మాసము, కార్తీక మాసంలో, మాఘమాసంలో ఎక్కువ అధిక సంఖ్యలో జరుగుతాయండి. మిగతా కార్యక్రమాలు జరిగినప్పుడు మరలి మనం అప్పుడప్పుడు పేరు నుంచి ఉంటాను, పేరు నుంచి వచ్చి చేసి వెళ్తూ ఉంటామండి. ఎక్కువ అంటే ఇప్పుడు శ్రవణ ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూస్తున్నాం మనం దేవునికి సంబంధించిన ప్రసాదం, దేవుని ప్రసాదం ఇక్కడ దేవునికి నైవేద్యం కోసం తయారు చేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా వీళ్ళ గురించి కూడా ఒకసారి వీళ్ళ ఉద్దేశం ఎందుకు వస్తుంది అనుకున్నాను. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రోజు శ్రావణ మాసంలో ప్రతి శనివారం కానీ సోమవారం కానీ ఇక్కడ ప్రతి శ్రావణ మాసం ప్రతి సంవత్సరం కూడా మేము పూజలు బాగా చేస్తారు. ఇక్కడ లాస్ట్ సోమవారం నాడు ఇక్కడ మేము కడాయి అంటుంది మా ఊర్లో మాత్రము. మా ప్రజలు కూడా చాలా ఊరు నుంచి వస్తారు, చుట్టూ ఊరి ప్రజలు కూడా వస్తుంటారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఇక్కడ ఈ గుడికి సంబంధించింది. ఈరోజు చాలా పవిత్రమైంది. ఈరోజు ఈ ప్రసాదం అనేది దేవుని దేవతలు వచ్చి ఇక్కడ ఉంటారనేది మా యొక్క పూర్వీకులు చెప్పిన విధానం ఇది. ఈరోజు దేవతలు అనేది ఇక్కడ మా గుడి దగ్గరనే ఉండి ఆ దేవతలు మాకు ఇక్కడ ఈరోజు దేవతలు ప్రదక్షిణ చేసి మాకు దేవతలు వరమిస్తారని చెప్పేసి మా పూర్వీకులు చెప్పారు. అదేవిధంగా ప్రతి శ్రావణ మాసం రోజు మేము కంపల్సరీ ఇక్కడ ఈ గుడి కాడ కానీ చుట్టుముట్టు ప్రజలు కానీ మాకు వచ్చి అందరూ వచ్చి ప్రసాదం తీసుకుంటారు. ఇంతకుముందు మీ గుడికి సంబంధించి వస్తేవారండి వచ్చేవారు, ఎందుకంటే ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం కూడా వస్తుంటారు దీనికి సంబంధించింది. మళ్ళీ ఇక్కడ దీనికి కాకుండా మాకు రామాలయం అనేది కూడా స్వామి వచ్చాడు, ఆ స్వామి వచ్చిన నుంచి మాకు డెవలప్ అయింది. కాకపోతే గవర్నమెంట్ అనేది ఎవరు పట్టించుకోవడం లేదు, అది మాత్రం చాలా పొరపాటు చేస్తున్నారు. అంటే మా పొరపాటు అనేది ఏంటంటే మా ఊరి ప్రజలు కూడా కొంచెం మేము కూడా ఎవరికి ఇచ్చేయలేము, అడుగుతున్నాం అంటే కానీ ఎవరు ప్రత్యేకంగా పోయి అడగడం లేదు అందు గురించి. కాకపోతే ఎవరైనా గవర్నమెంట్కు మనం పోయి అడిగితే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా అడిగితే వాళ్ళు కూడా సహకరించేవారు కానీ మేము చెప్పడం జరుగుతుంది, కానీ మేము పోయి మళ్ళీ అడగడం లేదు అందు గురించే. కాకపోతే దీనికి సంబంధించింది చాలా బాగుంది గుడి మాత్రము. మళ్ళీ ప్రతి మాఘమాసం మాఘ పౌర్ణమి 3 రోజులు ఉండనంగా ఒకరోజు బండ్లు బోనాలు చాలా పండగ ప్రతిదీ, మళ్ళీ రథోత్సవము, మళ్ళీ పల్లకి సేవ అనేది చాలా నడుస్తుంటాయి ఇక్కడ ప్రతి మాఘ పౌర్ణమి రోజు మాత్రం. ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం చాలా బాగానే ఉంటుంది. కాకపోతే మేము ఏంటంటే మీ ఊరి పై కోరుకునేదంటే ఈ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా వాళ్ళు మాకు గవర్నమెంట్ ఏమన్నా బాగు చేస్తే ఈ గుడిని కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అని ఊరి పిల్లలు అందరం చెప్తున్నాము. దీని గురించి చేస్తే బాగుంటుందని ఉద్దేశం అది. మూర్తి రుద్రశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవా ఓం నమః శివాయ.
కానీ ఇక్కడ రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో దేవాలయానికి రాకపోకలకు చాలా కష్టం అవుతుందని గ్రామస్తులు మరియు భక్తులు వాపోతున్నారు. ఈ దేవాలయానికి సరైన రోడ్డు సౌకర్యం కల్పించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు మరియు ఇక్కడికి వచ్చిన భక్తులు తెలుపుతున్నారు. వాళ్ళు రావడం వల్ల ఇక్కడ జరిగే విశేషాలు తెలియజేయడం వలన ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. మా పెద్దలు చెప్పాలని విన్నాము. మా బుద్ధి దర్శనం నుంచి కూడా కొంత నడిచింది. 2000 కాకతీయులు కొంతవరకు కట్టినాక రామల మహారాజాకి కంప్లీట్ చేసింది. అంటే ఇప్పుడు ఇది రామల మహారాజు గారి వంశీయులు అనిపిస్తున్నారు. కొడుకు అయిండు వాళ్ళ తర్వాత మనుషులు. ఇప్పుడు ఈ విగ్రహం అనేది ఒక 2000 సంవత్సరాల కింద కాకతీయులకు సంబంధించిన. మీరు అంటే అప్పుడప్పుడు వచ్చి ఇంతకుముందు ఇక్కడ ఈ గుళ్ళో పూజలు చేసేవారు? మాఘ పౌర్ణమికి ఉత్సవం జరుగుతాయి. ఎడ్ల బండ్ల చోటు జాతర అవుతుంది. అన్నదానము రామల మహారాజు పేరు అన్నదానం రథం జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఇప్పుడు ఈ రథాలు ఇట్లా చేశారు ఊరు పండుగ, ఈ పండుగ చేసినప్పుడు అనేది బయట ఊరు వాళ్ళు వచ్చేదా లేకుంటే కేవలం మీ ఊరు వాళ్ళు మాత్రమే చెప్పారు? చుట్టూ గ్రామాల నుంచి కూడా అష్టండే పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి. జాతర కూడా జాతర బయట దగ్గర ఉంటుంది. రామల మహారాజు ఉన్నాక చాలా మంది వచ్చేవారు జనాలు. ఇంప దుకాణాలు ఉంటాయి. అప్పుడు పెద్దవాళ్ళు చెప్పాగా విన్నాము. జాతర తాగేది 5 రోజులు జాతర తాగేది. మాఘ పౌర్ణమికి రథం జరుగుతుంది. చాలా ఆయన టేక్మల్ మండల్, ఆయన సొంత గ్రామం టేక్మల్ ఇక్కడ వచ్చి ఈ శిథిల అవసరం ఉందని మంచి చేసి కూడా. దీప్తి శ్రీనగర్ నుంచి వస్తున్నాను. మొట్టమొదట మార్క్ టైలర్స్ మా ప్రసాద్ నాకు మిత్రుడు, అతను తీసుకొచ్చాడు. అతను చాలా గౌరవంతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతూ ఇది ఎలాగైనా వృద్ధిలోకి తీసుకురావాలి, ఎంత కష్టమైనా ఎంత వెచ్చించినా కూడా నేను తప్పకుండా దీన్ని అభివృద్ధిలోకి, ఈ గుడిని అభివృద్ధిలోకి తీసుకొస్తాను అని చెప్పేసి అన్నాడు. దీన్ని వేల్పుకొండ అన్నారు. వేల్పుకొండ, వేల్పు అంటే దేవతలు, వేల్పులు అంటే దేవతలు, దేవతలు ఉంటే కొండ అనేది ఆ ప్రదేశం కొండ. ఇలాంటి ప్రదేశాన్ని నిజంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తర్వాత ఇక్కడ ఉండే సర్పంచులు కానీ తప్పకుండా ఈ ప్రదేశాన్ని గొప్ప వైభవమైన ప్రదేశంగా చేయవలసి ఉండవలసి వచ్చింది. కానీ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు చేయవలసింది ఎలాగైనా కష్టం తప్పకుండా. ఇక్కడ ఉన్న ప్రజలందరూ తప్పకుండా మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మీ సర్పంచులు కానీ వాళ్ళందరినీ సమావేశపరిచి తప్పకుండా దీన్ని అకుంఠత దీక్షతో తప్పకుండా మంచి రోడ్డు వేయించి కార్లు బస్సులు వచ్చి ఇట్లా చేసి ఇక్కడ చేస్తే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు. ఇక్కడ దూరం నుంచి నడిచి రావడం పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా కష్టంగా ఉంది. అందుకని ఈ ప్రయత్నం తప్పకుండా చేసి అందరూ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇదండి మొత్తానికైతే ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలతో అందరితో మాట్లాడి కూడా రోడ్ల సౌకర్యాలు కూడా సరిగ్గా చేస్తుంటే గుడి నిర్మాణం కూడా ఇంకా అభివృద్ధి చెందితే భక్తులు కూడా చాలా సందర్శిస్తారని హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. Thank you.
ఇప్పుడు మనం దేవునికి సంబంధించిన చెరువు దగ్గర ఉన్నాం. దీన్ని అంతా దేవుని చెరువు అంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడ స్నానం చేసి మరియు వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు కడుక్కొని దేవుని ప్రదర్శించడానికి వెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు దేవునికి ప్రదర్శించుకోవడానికి ఇక్కడ స్నానాలు చేసి కాళ్ళు చేతులు కడుక్కొని సిద్ధంగా ఉన్న ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళ గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి షూటింగ్ చూశారుగా, ఒక చిన్న ప్రయత్నం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీ తుంబురేశ్వర ఆలయ విశేషాలని, మరో మరుగున పడిన ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. అందాక సెలవు, నమస్తే.